యొక్క పాదాలు కూడా పద్మంతో సమానం, వారి యొక్క నేత్రాలు కూడా పద్మంతో సమానం. అంటే పద్మానికి వారికి ఒక రిలేషన్ ఉందన్నమాట. ఆధ్యాత్మిక సాధకుడికి లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతమైనటువంటి శిఖరానికి ఎదిగినటువంటి ఒక సాధకులకి ఒక ఈ తామర పుష్పానికి ఉండేటువంటి రిలేషన్ గురించి ఇక్కడ చెప్తున్నారు. ఏమిటా రిలేషన్? తామర పుష్పంతో ఎందుకు పోల్చారు? మల్లెపూతో పోల్చొచ్చుగా, లేకపోతే గులాబీలతో పోల్చొచ్చు కదా, చామంతి పూలతో పోల్చొచ్చుగా, మందార పూలతో పోల్చొచ్చుగా. వీటితో పోల్చకుండా తామర పుష్పాలతో ఎందుకు పోల్చారు అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. మనకు అమ్మవారులు చూసారనుకోండి, ఏ అమ్మవారు అయినా కానీ పద్మంలో ఉంటారు. ఏ అమ్మవారు అమ్మవారులు అందరూ ఎక్కడ ఉంటారు? పద్మంలో కూర్చొని ఉంటారు, హాయిగా మంచిగా పద్మంలో కూర్చొని ఉంటారు. మామూలు మంచి మహారాజా చైర్స్ వేసుకొని సోఫా సెట్ వేసుకొని కూర్చోరు అమ్మవారు. ఏ అమ్మవారులు అయినా కానీ పుష్పాల్లో కూర్చుంటారు. అవి మంచి సీటా, ఏం అమ్మవారికి అది నచ్చింది, అక్కడే కూర్చోవాలన్నది అక్కడే కూర్చుంటుంది. లక్ష్మీదేవి అయినా అక్కడే, మీరు పార్వతీదేవి అయినా అక్కడ చూడండి. అంటే వేరువేరు సమయాల్లో వేరువేరు అవతారాల్లో కూర్చున్నాను. ఇప్పుడు ఇక్కడ లక్ష్మీదేవి పెట్టారు కదా, ఎదురు చూడండి అక్కడ లక్ష్మీదేవి ఉంది. ఇక్కడ ఇదేంటో కూర్చుంది, తామర పుష్పం. తామర పుష్పం లక్ష్మీదేవి ప్రాక్టికల్గా ఇక్కడే కనిపిస్తుంది. ఏం తామర పుష్పంలో నేను కూర్చుంది లక్ష్మీదేవి అంటే, తామర పుష్పానికి అమ్మవారికి ఒక రిలేషన్, తామర పుష్పానికి గురువు గారికి ఒక రిలేషన్, తామర పుష్పానికి పాదాలకు ఒక రిలేషన్, తామర పుష్పానికి నేత్రాలతో ఒక రిలేషన్. ఏమిటా రిలేషన్? తామర పుష్పం ఎందుకు ఉపయోగపడుతుందో తెలిస్తే దానికి సంబంధించినటువంటి జ్ఞానం మనకు దృఢమైతే మిగతా అంతా క్లియర్ అయిపోయింది. తామర పుష్పం యొక్క గొప్పతనం ఏంటంటే అది నీళ్ళలోనే ఉంటుంది, నీళ్ళని అంటాం. దాని యొక్క గొప్పతనం ఏంటంటే అది నీళ్ళలోనే ఉంటుంది, లేదా బురదలో ఉంటుంది, మట్టిలో ఉంటుంది, ఎక్కడ ఉన్నా కానీ అది దేన్ని అంటుంది. నీళ్ళల్లో ఉండి కూడా నీళ్లను అంటకుండా ఉండేటువంటి గొప్ప లక్షణం తామర పుష్పం. అందుకే దాన్ని ప్రిఫర్ చేశారు ఆధ్యాత్మిక సాధకులు, సాధువులందరూ కూడా ఆధ్యాత్మిక మార్గంలో మహాత్ములు అందరూ దాన్ని ఎందుకు ప్రిఫర్ చేశారంటే అది నీళ్లలో ఉండి కూడా నీళ్లను అంటకుండా ఉంటుంది కాబట్టి ప్రిఫర్ చేశారు. ఏమండి దాన్ని ఎందుకు ప్రిఫర్ చేశారు? దానికి మనకి ఏంటి రిలేషన్ అంటే మనం కూడా అలాగే ఉండాలి. మనం ఎక్కడ ఉండాలి అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ప్రపంచంలో ఉన్నాం, సంసారంలో ఉన్నాం. అంటే దాని ద్వారా మనం గ్రహించాల్సినటువంటి ఎసెన్స్ ఏంటంటే సంసారంలో ఉండి కూడా సంసారాన్ని అంటకుండా ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం మనకు అది ఎగ్జాంపుల్గా ఇచ్చారు. అంటే మనం సంసారంలోనే ఉండాలి, సంసారాన్ని అంటకుండా ఉండాలి. అలాగే నీళ్ళలోనే ఉంటుంది తామరకు, నీళ్ళని అంటకుండా ఉంటుంది. అందుకే దాన్ని మనకు ఎగ్జాంపుల్గా ఇచ్చారు. వారి దృష్టి కూడా అలాగే ఉంటుంది.